గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎత్తైన చెట్లు పెంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణ ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఎత్తైన చెట్లు పెంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయా అంటే, చాలామంది కూడా నేను విజిటింగ్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు కావచ్చు నన్ను అడిగేటువంటి ప్రశ్నల్లో, సార్ ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచుకోవచ్చా, లేదంటే చెట్లు పెంచుకోవడం వల్ల వాస్తు దోషాలు పోతాయా, వీధి బొట్లు పోతాయా అని చెప్పేసి చాలా చాలా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని అడుగుతూ ఉంటుంటారు. అయితే చెట్లు పెంచుకునేటువంటి క్రమంలో మనకి వాస్తు దోషాలకు సంబంధించి దక్షిణ భాగం పడమర భాగాల్లో ఎత్తైన చెట్లు ఉండడం మంచిదే. మనకి ఇంటికి అడిషనల్ బలం అనేది ఉంటుంది, అదనపు బలం అనేది ఉంటుంది. తద్వారా మనకి వాస్తుకు సంబంధించినటువంటి కొన్ని దోషాలను కూడా అది ఓవర్కమ్ చేయడానికి కూడా దోహదపడుతూ ఉంటుంది. చాలా కేస్ స్టడీస్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి చాలా సందర్భాల్లో బాగా దృఢమైనటువంటి చెట్లు, ఎత్తైనటువంటి చెట్లు దక్షిణ భాగాల్లో, నైరుతి భాగాల్లో ఉన్నప్పుడు ఆ ఇంటి యజమానికి చాలా విషయాల్లో ఆ చెట్టు ఆ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో అది చాలా బలం చేకూర్చడం, వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యల యొక్క తీవ్రతను తగ్గించడం జరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి పడమర భాగాల్లో కావచ్చు, దక్షిణ భాగాల్లో కావచ్చు, నైరుతి భాగాల్లో కావచ్చు, బలమైన చెట్లు, పెద్ద చెట్లు, హైట్గా ఉన్నటువంటి చెట్లు, దృఢంగా ఉండేటువంటి చెట్లు ఉండడం చాలా మంచి విషయం. అది అవకాశం ఉంటే దాదాపుగా అందరూ పాటించడానికి ప్రయత్నించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపుగా తక్కువ తక్కువ స్థలాలు ఉన్నటువంటి కారణం చేత చెట్లను పెంచే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అయితే పెద్ద పెద్ద చెట్లు పెంచలేకపోయినప్పటికీ కొంతమంది అడిగేటువంటి విషయం ఏంటి అని అంటే, పూల కుండీల్లో చెట్లు పెంచుకోవటం, తర్వాత వాస్తుకు సంబంధించి మనీ ప్లాంట్స్ కావచ్చు, లేదంటే బ్యాంబూ ట్రీస్ కావచ్చు, తులసి మొక్కలు కావచ్చు, చిన్న చిన్న మొక్కలు, చాలా రకాలైనటువంటి మొక్కలు ఏవైతే ఉంటుంటాయో వాటికి సంబంధించి బాన్సాయ్ మొక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైనా వాస్తుకు సంబంధించినటువంటి దోషాలు తొలగిస్తాయని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటుంటారు. అయితే మనకి ఈ చిన్న చిన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి వాస్తు దోషాలు ప్రత్యేకంగా ఏమి తొలగించకపోయినప్పటికీ కూడా ఇంటిలో పాజిటివ్ ఏదైతే ఉంటుందో, పాజిటివ్ ఎనర్జీ పెంచడానికి, అదేవిధంగా మనకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పెంపొందించడానికి చాలా బాగా దోహదపడుతూ ఉంటుంటాయి. ఇక్కడ జనరల్గా నన్ను అడిగేటువంటి విషయంలో ఏంటంటే మనీ ప్లాంటు, తర్వాత తులసి మొక్క, ఆఫీస్కి సంబంధించి బ్యాంబూ ట్రీస్, వీటిని అడుగుతూ ఉంటుంటారు. ఇవి ఇంట్లో ఉండొచ్చు, ఆఫీస్ టేబుల్స్లో ఉండొచ్చు, కొంతమంది ఆఫీస్ ప్లాంట్స్ అని ఉంటుంటుంటాయి బయట మార్కెట్స్లో, చాలామంది ప్రస్తుత రోజుల్లో చాలామంది అమ్ముతూనే ఉంటున్నారు. కాబట్టి గ్రీనరీ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇంటికి సంబంధించి. దాదాపుగా అవకాశం ఉన్నంత వరకు గ్రీనరీ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మీకున్నటువంటి బాల్కనీస్లో కావచ్చు, క్యారిడార్స్లో కావచ్చు, అవకాశం ఉన్నంత వరకు చిన్న చిన్న పూల కుండీల్లో అయినా సరే మొక్కలు పెంచుకోవడానికి ప్రయత్నించండి. అది చాలా మంచి ప్లెజెంట్ వాతావరణాన్ని కలిగిస్తుంది. మనకి ఎంట్రన్స్లో కూడా దాదాపుగా చిన్న చిన్న మొక్కలు ఇంటికి రెండు వైపులా కూడా, మనకి ద్వారానికి సంబంధించి కుడివైపు ఎడమ వైపు రెండు వైపులా కూడా రెండు చిన్న చిన్న మొక్కలు ఉంటే, రెండు పూల కుండీల్లో మొక్కలు ఉంటే చాలా బాగుంటుంది, ప్లెజెంట్ వాతావరణానికి మనకి బాగా దోహదపడుతుంది, పాజిటివ్ ఎనర్జీ కూడా రావడానికి ఎక్కువగా కూడా దోహదపడుతుంది. ప్రతి ఒక్క ఇంటిలో కూడా దాదాపుగా తులసి మొక్కను ఉంచడానికి 100% ప్రయత్నించండి. తులసి మొక్క వల్ల మనకి చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం చాలామంది ఎక్కువగా కూడా పూజ చేసేటువంటి వాళ్ళు పూజ చేస్తూ ఉంటుంటారు, మరికొంతమంది మెడిసిన్కి కూడా యూజ్ చేస్తూ ఉంటుంటారు. చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి తులసికి సంబంధించినటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటిలో ప్రతి ఒక్క ఏరియాలో, లివింగ్ ఏరియా కావచ్చు, బెడ్రూమ్స్ కావచ్చు, తర్వాత హాల్స్ కావచ్చు, ఎక్కడైనా సరే ఇంటి లోపల చిన్న చిన్న తులసి మొక్కలను పెంచుకోవడానికి ప్రయత్నించండి. మీకు దాదాపుగా తులసి చెట్టుకు ఉన్నటువంటి, తులసి మొక్కకు ఉన్నటువంటి మంచి ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ రూమ్ మొత్తం ఫుల్ఫిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీకు కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలు కూడా
తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ భారీ చెట్ల విషయానికి వస్తే, చెట్లు పెంచుకునేటువంటి క్రమంలో నైరుతి భాగాల్లో, దక్షిణ భాగాల్లో, పడమర భాగాల్లో ఎత్తైన చెట్లు పెంచుకోవడం మంచిది. ఉత్తర భాగాల్లో, తూర్పు భాగాల్లో మనకి కాంపౌండ్ లెవెల్ కంటే తక్కువగా ఉండేటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో, పూల మొక్కలు, ఇటువంటివి పెంచుకోవడం మంచిది. అదేవిధంగా ఉత్తర భాగము, తూర్పు భాగాల్లో లాన్స్కి సంబంధించినటువంటి, గార్డెన్స్కి సంబంధించినటువంటి ఓపెన్ ప్లేస్ వదిలిపెట్టుకోవడం మంచిది. ఈశాన్య భాగంలో కూడా మనకి ఇదంతా కూడా ఉత్తర మధ్య భాగం నుంచి, తూర్పు మధ్య భాగం నుంచి ఈశాన్యం కలిపేటువంటి దిశగా ఉన్నటువంటి ఖాళీ స్థలం మొత్తాన్ని కూడా చిన్న చిన్న మొక్కలు ఏవైతే ఉంటుంటాయో ఆ మొక్కలు పెంచుకోవడానికి, తర్వాత మనకి లాన్, గడ్డి పెంచుకునేటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఈ వాస్తు దోషాల నివారణకు సంబంధించి చాలా సందర్భాల్లో నైరుతి, తర్వాత ఆగ్నేయము, వాయువ్యం, బ్లాక్ హౌసెస్ ఏవైతే ఉంటుంటాయో, రెండు రోడ్లు వచ్చినటువంటి క్రమంలో ఇంటి బయట మనకి ఈ చెట్లు ఉండడం చాలా మంచి పరిణామం. కొంతమంది దక్షిణ భాగం, పడమర భాగములలో, లేదంటే పడమర భాగం, దక్షిణ భాగాల్లో వాళ్ళకు ఉన్నటువంటి వచ్చినటువంటి రెండు రోడ్లు ఏవైతే ఉంటాయో వాటికి ఆధారంగా ఇంటి బయట రోడ్డుకి మధ్యలో ఖాళీ ప్రదేశాలు వచ్చినటువంటి క్రమంలో పెద్ద పెద్ద చెట్లను పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు. దానివల్ల కూడా మనకి ఎడిషనల్గా ఇంటికి సంబంధించినటువంటి బలం చేకూరుతుంది. అదేవిధంగా రోడ్ హిట్టింగ్స్కి సంబంధించినటువంటి చాలా సందర్భాల్లో కూడా ఈ భారీ చెట్లు, పెద్ద పెద్ద ఎత్తైన చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్ హిట్టింగ్కి ఇంటికి మధ్యలో ఉండడం వల్ల దాదాపుగా కూడా మనకి ఇంటికి సంబంధించినటువంటి స్ట్రీట్ హీటింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటి యొక్క ఆవరణలో దాదాపుగా చెట్లు పెంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్క చెట్టు మనకి దాదాపుగా అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి అంశమే. చిన్న చిన్న మొక్కలు అయితే మనకి ప్లెజెంట్ వాతావరణాన్ని, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు మనకి పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి దోహదపడుతూ ఉంటుంటాయి. పెద్ద పెద్ద చెట్లు అయితే వాస్తుకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి దోషాలు, ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంటాయి. మరీ ముఖ్యంగా దక్షిణ భాగాల్లో, పడమర భాగాల్లో చాలామంది ఖాళీ ప్రదేశాలు వదిలిపెట్టుకుంటూ ఉంటారు. తెలిసి తెలియక లెంత్ ఎక్కువ ఉన్నటువంటి క్రమంలో రోడ్డుకి దగ్గరగా ఇల్లు కట్టుకొని బ్యాక్ సైడ్ వదిలిపెడుతూ ఉంటుంటారు. అటువంటి వాళ్ళు కూడా బ్యాక్ సైడ్ మీకు వదిలిపెట్టినటువంటి బ్యాక్ యార్డ్లో పెద్ద పెద్ద చెట్లు పెంచుకోవడం ద్వారా మీకున్నటువంటి పడమర లేదంటే దక్షిణ ఖాళీ ప్రదేశాల యొక్క స్థలం దోషం ఏదైతే ఉంటుందో ఆ ఎఫెక్ట్ను కూడా మీకు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.